చాలా వరకు హిందువులంతా ప్రతినిత్యం దీపారాధన చేస్తారు అయితే ఎప్పుడు పడితే అప్పుడు అంటే తమకు వీలు కలిగినప్పుడే పూజ చేసుకొని దీపం పెడుతుంటారు కానీ అలా చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు దీపారాధనకు చాలా నియమాలు ఉన్నాయని అంటున్నారు మనం వీలున్నప్పుడు నిద్రలేచి స్నానం చేశాక సమయం లేకుండా దీపం పెట్టకూడదట అలా పెట్టడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయట అందుకే దీపారాధన నియమాలను తెలుసుకొని మందిరంలో దీపం వెలిగించాలని సూచిస్తున్నారు అయితే ఆ నియమాలు ఏంటి ఏ సమయాల్లో దీపారాధన చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే మనం పూజ చేసే సమయంలో ఖచ్చితంగా దీపారాధన అనేది చేస్తాం దీపారాధన చేయడంతోనే మన పూజ సంపూర్ణం అవుతుంది మామూలుగా అయితే మనం అన్ని పనులు ముగించుకొని అప్పుడు పూజకి కూర్చుంటాం కొంతమంది అయితే వారి పూజ అయ్యేసరికి దాదాపుగా మధ్యాహ్నం కావస్తుంది కూడా ఆ సమయంలో వాళ్ళు దీపారాధన చేస్తుంటారు కానీ దీపారాధన అనేది సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి తర్వాత చేయాలని పండితులు అంటుంటారు దీపం అనేది చీకటిని పారదోలడానికి ఉపయోగిస్తారు దీపంతో చీకటి వెళ్లి వెలుగనేది నిండుకుంటుంది తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య దీపం వెలిగించడం సరైన సమయమట ఐదు దాటిన తర్వాత నుంచి దీపం వెలిగించకూడదని వేద పండితులు సూచిస్తున్నారు కానీ చాలా మంది ఆ సమయం దాటిన తర్వాతే దీపం వెలిగిస్తుంటారు అది అంత మంచిది కాదు నిత్యం పూజ చేసుకునేవాళ్లు జామునే నిద్రలేచి ఐదు లోపు దీపారాధన చేయాలి పొద్దున్న వీలు కాకపోయినా లేదంటే సాయంత్రం కూడా దీపారాధన చేయాలి అనుకునేవాళ్ళు సూర్యాస్తమయం తర్వాతే దీపం వెలిగించాలి అంతే తప్ప సూర్యాస్తమయం కాకముందే దీపం వెలిగించకూడదు సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేసి మహాలక్ష్మికి పూజ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయట పంచలోహాలు లేదా వెండి మట్టి ప్రమిదల్లో మాత్రమే దీపం వెలిగించాలట అంతేకాకుండా నిత్యం పూజ చేసేవాళ్లు మట్టి ప్రమిదలు వాడడం అంత మంచిదని కాదని పండితులు చెబుతున్నారు అలాగే చాలా మంది దీపం వెలిగించేటప్పుడు దీపం కింద ఎలాంటి ఆధారం పెట్టరు కానీ అలా ఆధారం లేని దీపాన్ని అస్సలే వెలిగించకూడదట దీపం కింద కొద్దిగా బియ్యం లేదా రావి ఆకులు లేదా పువ్వు రేకులను వేసి దీపారాధన చేయాలి ఉదయం దీపారాధన చేసిన తర్వాత ప్రమిదిలో వాడిన ఒత్తులను తిరిగి సాయంత్రం వెలిగించకూడదు ఇలా ప్రతిసారి దీపారాధన చేసినప్పుడు కొత్త ఒత్తులను వేసి దీపారాధన చేయాలి అలా చేస్తేనే పూజా ఫలితం లభిస్తుంది దీపారాధన చేసే సమయంలో ఇలాంటి నియమ నిబంధనలు పాటించడం వల్ల శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు శాస్త్రాల్లో చెప్పిన విధంగా మనం పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వలన మనకు పూజా ఫలితం అనేది వస్తుంది మనం చేసే పూజలో పండితులు చెప్పిన నియమాలు పాటించడం చాలా అవసరం ఆ ప్రకారంగా పూజా విధానాలను పాటించి ఆ దేవుడి ఆశీస్సులను పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి